ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్గా అభినందిస్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. కారణం ఏంటి అంటే, సాధారణంగా ఒకరి మీద ఒకరికుండే విభేదాలు, విద్వేషాలు వీటన్నిటి నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య నడిచే ఒక రచ్చ ఏదైతే ఉంటుందో దాంట్లో మధ్యలో నాయకులు బలైపోతూ ఉంటారు. ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళి జంప్ అయ్యే నాయకులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆగిపోతూ ఉంటారు గేట్లు వేసేయడం వల్ల. కానీ చాలా ప్రొఫెషనల్గా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం ఎన్నికలకు ముందు అనేది. అందుకే ఒక కొలుసు పార్థసారథి లాంటి వాళ్ళను కొంతమంది ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారో వాళ్ళని తీసుకోవడమే కాదు, వాళ్ళకి సీట్లు ఇవ్వడమే కాదు, వాళ్ళు గెలిచిన తర్వాత మంత్రి పదవులు ఇవ్వడం కూడా. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా తిట్టినా సరే తాజాగా కొలుసు పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇవే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీలో కోరుకున్న టికెట్ అయితే ఆయనకు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో అయితే చేరిపోయారు, టికెట్ దక్కించుకున్నారు. చంద్రబాబు గారు ఆయనకి క్యాబినెట్లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విమర్శలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చూశారు తప్ప, రాజకీయంగా చేశాననే తప్ప బూతులు మాట్లాడానని చెప్పి ఆ విషయంలో పెద్దగా ఆయన ఏమీ పట్టించుకోలేదు. చాలా హుందాగానే ఆలోచించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం. టీడీపీలోకి రాకముందు ఆయన కూడా ప్రజారాజ్యంటూ వైసీపీ వయ్యా కాంగ్రెస్లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో సి రామచంద్ర, ఆయనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటాలో ఆయన కూడా ఆయన విషయంలో కూడా చాలా హుందాగానే ప్రవర్తిస్తున్నారు. ఇది అంటే ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ అయితే ఇలాగే ఆలోచిస్తారు. వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత కారణాలు ఎంచైతే వాళ్ళని పక్కన పెట్టరు, వాళ్ళని అయితే ద్వేషించరు. అందుకు నిదర్శనమే వీళ్ళిద్దరూ అనేది ఇప్పుడు పరిశీలకులు చెప్తున్నమాట.